సామాజిక మాధ్యమంలో సరదా పరిచయం 4 ఏళ్లు గడిచింది. ప్రేమగా చిగురించి పెళ్లి పిటలెక్కేందుకు వయస్సు అడ్డొచ్చింది. పెద్దల పంచాయతీతో 3 లక్షల రూపాయలతో దూరం చేసుకోవాలనుకున్నారు. దూరమైనట్టే దూరమై పెద్ద వివాదానికి కారణమయ్యారు. ఇంతకీ ఫేస్బుక్ ప్రేమ పదుగురి సమక్షంలో నవ్వుల పువ్వుల పాలవడమే కాదు, పోలీస్ స్టేషన్కు చేరింది. ఇంతకీ ఏమిటా ప్రేమ కథ, ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియా ఫేస్బుక్ వేదికగా హరీష్ కల్పన పరిచయం చేసుకున్నారు. తన ఫేస్బుక్ పరిచయంతో సన్నిహితంగా మెలిగిన హరీష్ కల్పన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇంట్లో తెలిసేసరికి 2 వయసులో 8 ఏళ్ల తేడా ఉండడంతో వారించే ప్రయత్నం చేశారు. తన కుమారుడి పరిచయం ప్రేమకు దూరంగా ఉండమని ఒప్పందం కుదుర్చుకుని 3 లక్షల రూపాయలను పరిహారంగా అందించి సెటిల్ చేసుకున్నారు. పరిస్థితి సర్దుమణిగిందని హరీష్కు పెళ్లి కుదుర్చారు. అంతా సవ్యంగా సాగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఉడతానేని నగర్లో జరుగుతున్న వివాహ రిసెప్షన్లో వివాదం చోటు చేసుకుంది. 4 ఏళ్లుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకున్నామని, ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తుంటే ఎలా పెళ్లి చేసుకుంటాడని కల్పన తరపున ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. అనూహ్య పరిణామంతో అవాక్కైన హరీష్ బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైనా సమస్య ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోమని పంపించారు. పోలీసులు పెళ్లికొడుకునే స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ముక్కు ముఖం తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.